ప్రపంచ శాంతి కోసం మానవతా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమంలో అభినందనీయమని, మానవతా సంస్థ చేయించిన కార్యక్రమాల్లో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తాడపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా పెంటపాడు మండల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి శాంతి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా మానవతా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్, జిల్లా విద్యా కమిటీ కన్వీనర్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ, మానవతా రాష్ట్రంలో 13 జిల్లాల్లో 119 మండలాల్లో విస్తరించి 75,000 మంది సభ్యులతో ప్రతిరోజు సమాజానికి అనేక సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ అని కొనియాడారు. రాష్ట్రం అంతా కూడా ఈ మానవతా సంస్థనే అన్ని చోట్ల కూడా బాడీలు ప్రకటించడం, అందరూ కూడా సేవా తత్వంలో మాత్రమే దీంతో తీసుకోవడం జరిగింది. దాంట్లో మన మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఆయన సేవలు అందించేదానికి ముందుండి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో శాంతి కావాలని ఈ తాడేపూడిలో ర్యాలీ చేయడం అనేది మరి గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనందరం బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ మానవతా సేవా సంస్థ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మరి చనిపోయిన వారిని తీసుకెళ్ళడానికి ఐస్ కూలింగ్ బాక్సులు కానీ సెక్రటాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం మరి డెడికేటెడ్గా, ఇంకా నాకు రాజకీయం కంటే సేవే ముఖ్యమని చెప్పి మరి మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి నా